తన తల్లి గారాబంగా పెంచింది. కోరింది కోరినట్లుగా తీసుకొచ్చి ఇచ్చేది, అడిగింది కాదనలేకపోయేది. తండ్రి లేకపోవడం వల్ల ఎంతో ప్రేమగా తన కొడుకును చూసుకుంది. అయితే ఓ రోజు తాను ప్రేమగా చూసుకున్న తన 25 ఏళ్ల కొడుకే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరుడుగట్టిన ఉన్మాదిగా కత్తితో నరికేశాడు తల్లిని. నరికేంత కిరాతకమైన పని అక్కడ ఎందుకు జరిగింది? గాఢాభంగా పెంచడమే తల్లికి శాపమైందా? కన్న తల్లి అనే కనికరం లేకుండా కిరాతకానికి పాల్పడ్డాడో కొడుకు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో ఈ దారుణం జరిగింది. కాగజ్ నగర్ లోని సరసిల్క్ కాలనీకి చెందిన సంధ్యారాణి అంగన్వాడీ ఆయాగా పనిచేస్తోంది. ఆమె భర్త ప్రభాకర్ 10 ఏళ్ల క్రితమే చనిపోవటంతో కుటుంబాన్ని తానే పోషిస్తోంది. ఆమెకు 2 పిల్లలు, ఇటీవలే కూతురుకు పెళ్లి చేసింది. కొడుకు ప్రశాంత్ చదువు సంధ్య లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. చెడు స్నేహాల కారణంగా మద్యానికి గంజాయికి బానిసయ్యాడు. దీంతో మద్యానికి డబ్బులు ఇవ్వమని నిత్యం తల్లితో గొడవ పడుతూ ఉండేవాడు. మత్తుకు బానిసై మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో తల్లిపైని కక్ష పెంచుకున్నాడు. డబ్బుల కోసం తల్లితో గొడవ పడ్డాడు. తల్లికి వితంతు ఫిన్షన్ రావటంతో ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవటంతో కక్ష పెంచుకున్నాడు. తనకు కావాల్సింది ఇవ్వలేదని తల్లి తనకు వద్దనుకున్నాడు. అంతే, చెయ్యకూడని ఆలోచన చేశాడు. కడుపారా కన్న తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని అందరూ అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం ఆ కొడుకే తల్లి పాలిట యముడయ్యాడు. తల్లిని డబ్బులు అడుగుతూ వేధించేవాడు. ఓ రోజు తల్లితో వాగ్వాదానికి దిగి ఆమెపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు. తల్లి నిద్రిస్తున్న సమయంలో కత్తితో ఆమె గొంతును కోశాడు. అనంతరం ఆమె ఛాతి ఉదర భాగాల్లో పొడిచి పారిపోయాడు. బాధితురాలి అరుపులకు చుట్టుపక్కల జనం ఆమె ఇంటికి పరిగెత్తుకొచ్చారు. ఇంతలో కొడుకు వారిని చూసి వింత చేష్టలు చేస్తూ పరారయ్యాడు. తన ఇంటి చుట్టూ చేరిన జనాల్ని చూసి ప్రశాంత్ చంపేశాను, వెళ్లి చూసుకోండి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ పారిపోయాడు. స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన పలువురిని ఆగ్రహానికి గురి చేసింది. పిల్లల్ని వారి తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇవాళ్టి నివ్వరపరిచే నిజం. తర్వాతి ఎపిసోడ్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. మీ జిల్లాలోని వార్తలు మరియు మీ జిల్లాలోని ఉద్యోగాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి.